టీ పోయి బీ వచ్చే టీ పోయి బీ వచ్చే ఏమొచ్చే టీ పోయి బీ వచ్చింది ఏమొచ్చింది నీ పార్టీకి ఏమొచ్చింది నీ పార్టీకి ఏమొచ్చింది తెలంగాణ ప్రజలకేమొచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పదాన్ని తొలగించి భారత రాష్ట్ర సమితి అని మార్చిండు టీ పోయి బి వచ్చింది కానీ ఇంకా అంతకు మించి ఏమొచ్చింది ఏమొచ్చే అవకాశం ఉంది ఉన్నది పోయింది ఏం పోయింది తెలంగాణ అన్న పదం నుంచి ఆ అస్తిత్వం నుంచి కేసీఆర్ బయటకు జరిగింది ఎందుకు దీని వెనక ఒక భయంకరమైన ప్లాన్ ఉంది కేసీఆర్ది ఏంది ఆ ప్లాను ఇవాళ మనం తెలంగాణ ఉద్యమకారులకు నువ్వేం చేసినావు తెలంగాణ అమరవీరుల కుటుంబాల సంగతి ఏంది ఈ తెలంగాణకు నువ్వు చేసింది ఎనిమిది సంవత్సరాలుగా ఈ ప్రశ్న పదే 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 తెలంగాణ ప్రజల నుంచి ప్రతి సెకండ్ క్షణం వస్తున్న మాట ప్రశ్న విమర్శ దీని నుంచి బయటపడాలంటే అరే భయ్ అసలు నేను తెలంగాణ అన్న పదాన్నే వదిలేసిన కదా ఇది భారత రాష్ట్ర సమితి అని పక్కకు జరిగితే ఇవన్నీ పక్క వెళ్ళిపోతాయి కదా అన్నది కేసీఆర్ ప్లాన్ ఆ ప్లాన్లో భాగంగా ఈ భారత రాష్ట్ర సమితిని తీసుకొచ్చిండు దేశాన్ని ఎట్లెళ్తా దేశాన్ని ఎట్లా ప్రభావితం చేస్తాడు దేశ రాజకీయాలని మీరు చెప్పండి ఈయనకి దేశవ్యాప్తంగా ఉన్న ఈ చిన్న రాష్ట్రం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఈ రాష్ట్రం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు పదిహేడులో ఒకటి ఎంఐఎందే సీటు మిగిలిన పదహారు పదహారులో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మొత్తం గెలవలే గెలిచింది తొమ్మిదే అంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు కూడా అంత ప్రభావం ఉన్నప్పుడు కూడా ఇక ఇప్పుడు మొత్తం ప్రజల నుంచి చీగొట్టించుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు ఆ సీట్లు కూడా గెలుచుకునే అవకాశం లేదు ఏం చేయగలుగుతాడు ఈనా దేశ రాజకీయాలను ఏం ప్రభావితం చేయగలుగుతాడు ఒక్కసారి ఆలోచించండి ఇదంతా కేవలం తెలంగాణ అస్తిత్వం నుంచి బయటపడడానికి పక్కకు జరగడానికి కేసీఆర్ వేసిన ఒక పెద్ద ప్లాన్ ఇది రెండో కారణం కేసీఆర్కి ఏ స్లోగన్ లేదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సెంటిమెంటు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడిని పెట్టి ఆడిన గేము ఇప్పుడు మరి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అంటే ఎడమకాలు చెప్పు తీసేటట్టు ఉన్నారు జనాలు ఏం చేయాలా ఇగో ఇది ఇది ఒక పెద్ద అబద్ధాన్ని తీసుకొచ్చి జనం ముందు పెట్టాలి అదే పెట్టిండు ఇంతకు మించి ఇక కేసీఆర్ దగ్గర ఏం ప్లాన్స్ లేవు ఏమి లేవు కానీ ఈ ప్లాన్ అమలు చేయడానికి కూడా అష్ట కష్టాలు పడుతున్నాడు కేసీఆర్ బొక్క బోర్లా పడుతున్నాడు టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించిన ముఖ్య నేతలు ఉప ఎన్నిక తర్వాత కార్యాచరణ ప్రణాళిక ఏపీలో పార్టీ శాఖ ఇన్ఛార్జిగా సీనియర్ నేత మూడు బహిరంగ సభలు ఆ రాష్ట్రంలో పోటీ కర్ణాటక మహారాష్ట్రలోనూ స్థానిక పార్టీలతో పొత్తు తెలుగు ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో బరిలోకి జాతీయ రైతు సంఘటన ఏర్పాటుకు కసరత్తు పొత్తుకు పలు పార్టీలు ముందుకొస్తాయని అంచనా డిసెంబర్ తొమ్మిదిన ఢిల్లీలో సభ అందరినీ రప్పించే యత్నం ఎవరిని రప్పిస్తారు అందరిని అంటే ఎవరిని నువ్వు రప్పించేది సమావేశానికి ఎమ్మెల్సీ కవిత హాజరు దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్ ఎమ్మెల్సీ కవిత మీరు ఆమె ఎందుకు మీరు పక్కన పెడుతున్నారు ఆమె ఎందుకు వస్తలేదు అంటే లిక్కర్ స్కామ్లో లిక్కర్ స్కామ్లో ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి పక్కన కూసుకోబెట్టుకుంటే మొత్తం ఇజ్జ పోద్దానా లేకపోతే లిక్కర్ స్కామ్కి నా కూతురికి నాకు సంబంధం లేదని చెప్పడానికా డెబ్బై ఏళ్లుగా దేశాన్ని ఏలిన పార్టీలు చేసిందేమీ లేదు తెలంగాణ సీఎంగా ఉంటూనే దేశవ్యాప్త టూర్లాగ నువ్వు తెలంగాణ సీఎం ఎందుకు మళ్ళా నీకు ఇక తెలంగాణ ప్రజలు నిన్ను పోయినసారి ఎలక్షన్లో గెలిపించింది తెలంగాణకు ఏమన్నా చేస్తావేమో అని చలో రాజీనామా చేసి అవతల పాటు వేరే ఎవడో అయిపోయింది నువ్వు గవర్నమెంట్ రద్దు చేసి బీఆర్ఎస్తో ఎలక్షన్లకెళ్ళు నీకా హక్కు ఉంది ఆ రైట్ ఉంది నువ్వు వెళ్ళొచ్చు నిన్న ఎవ్వరు కాదన్నారు ప్రభుత్వాన్ని రద్దు చేసి బీఆర్ఎస్తో వెళ్ళు నిన్ను తెలంగాణ సీఎంగా మేము ఎన్నుకున్నది తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేస్తే అని ఈడ సీఎం ఉంటాడట దేశం అంతా తిరుగుతాడట ఎవరిని పైసలతో తిరుగుతావు ఇది ఇది తేలాలి కదా దేశవ్యాప్తంగా ఈ బహిరంగ సభలు ఈ కథ నువ్వు తిరిగే విమానాలు ఈ ఖర్చులన్నీ ఎవడు భరించాలి ప్రజలా నీ పార్టీనా దీన్ని కూడా స్పష్టం చేయాలా ఒక ఒక పేపర్ రిలీజ్ చేయాలా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా లేకపోతే అఫీషియల్గా నోట్ రిలీజ్ చేస్తారా ఇది మొత్తం పార్టీ భరిస్తుంది ఇది తెలంగాణ ప్రజలకి సంబంధం లేదు అని చెప్పాలి మీరు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి తిరుగుతారట త్వరలో జాతీయ స్థాయి దళిత కాంక్లేవ్ కేసీఆర్ బీఆర్ఎస్ను ఆమోదించండి ఈసీకి తీర్మాన తీర్మానాన్ని అందించిన వినోద్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఎవరూ పార్టీని నమోదు చేసుకోరాదు వినోద్ పేరు మార్చిన ప్రాంతీయ పార్టీయే విఎస్ సంపత్ అంతే కదా పేరు మార్చిన ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ఎట్లయితుంది జాతీయ పార్టీ కావాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలా మూడు రాష్ట్రాల్లో ఎంపీలు ఉండాలా ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు పార్టీ పెట్టిన ప్రతి ఒళ్ళు ఓ పెద్ద బహిరంగ సభ పెట్టి పైసలతోని నాది జాతీయ పార్టీ అంటారు అయిపోద్దా అరే మనం ఒక ఒకటి ఆలోచించాలి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ ఉన్నది ఆయన ఢిల్లీలో గెలిచిండు ఒక రకంగా మోదీని ఎదుర్కొని కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొని నిలబడి రెండోసారి అధికారంలోకి వచ్చిండు ఆ తర్వాత పంజాబ్లో అధికారంలోకి వచ్చిండు ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో ప్రభావం చూపించగలుగుతా ఉన్నాడు ఆయనే చెప్పుకోలేదు నా జాతీయ పార్టీ అని ఈయనకేముంది ఈయన ఇంకో ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో అసలు దిక్కులేదు డిపాజిట్లో సేల్ అవో దిక్కు లేని పరిస్థితిలో ఉన్న ఈయన ఏం చెప్పగలుగుతాడు ఏం మోడల్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఒక మోడల్ చెప్పగలుగుతాడు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ గురించి నువ్వు నువ్వేం చెప్పగలుగుతావు జరి చెప్పు నీ మోడల్ చెప్పు ఒకటి చీప్ లిక్కర్ మోడల్ తప్ప నీకు ఇంకొక మోడల్ చెప్పు అరే దసరా పండుగ రోజు పైసలు ఎక్కువ రావాలని బీర్లు అమ్మితే యాభై శాతం కమిషన్ వస్తుందట చీప్ లిక్కర్ కోట సిసాలు అమ్మితే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందట అందుకే బీర్ల స్టాకును తగ్గించిండట ఇంతకంటే దుర్మార్గం ఉందా మీరు మీరు గ్రామాల్లోకి వెళ్ళండి గ్రామాల్లో గంజాయి లేని గ్రామం లేదు గంజాయి లేని గ్రామం లేదు బాయ్ వెయ్యి మంది ఆఫీసర్లను వేసినా మొత్తం గంజాయి మీద యుద్ధం ప్రకటిస్తున్నామని కేసీఆర్ ఆరు నెలల కింద స్టేట్మెంట్ ఇచ్చింది కదా బాయ్ నీ కాన్ఫిడెన్స్ బాయ్ నీ కథ బాయ్ ఇది నీ మోడల్ దమ్ముంటే బీఆర్ఎస్ తో ఎన్నికలకు వెళ్ళండి బర్రెకు సున్నం వేస్తే అవుతుందా టిఆర్ఎస్ దివాలా తీసిన కంపెనీ విమానం కొన్నది కేసీఆర్ కేఏ పాల్ వాళ్ళిద్దరి పొత్తు ఖాయం సంజయ్ నేడే నోటిఫికేషన్ మునుగోడులో ప్రారంభం కాబోతున్న నామినేషన్ల ప్రక్రియ మునుగోడులో టీఆర్ఎస్ చివరి పోటీ కేటీఆర్కు గట్టుప్పల్ వన్ బాధ్యతలట ఈ గట్టుపల్లో దయచేసి చేనేత కుటుంబాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి నిలదీసి అడగండి ఎందుకంటే ఈయన చేనేత జౌలి శాఖ మంత్రిన అయ్యా మిస్టర్ కేటీఆర్ నీ కుటుంబం ఎట్లుంది మా కుటుంబాలు ఎట్లున్నాయని అని ఆ గట్టుప్పల్కి వచ్చినప్పుడు ఆ కేటీఆర్ని నిలదీయండి పద్మశాలీలంతా ఒక్క పథకం పెట్టినవా మాకు నగదు బదిలీ పథకం అని ఒకసారి అడగండి మా మా రుణాలు మాఫీ చేసినామని అడగండి మా ఎగుమతులను ఏమైనా ఎక్స్పోర్ట్ చేయడంలో ఏమైనా ఏమైనా చర్యలు తీసుకున్నామని అడగండి మా నూలు మీద సబ్సిడీ ఇచ్చినామని అడగండి